నమస్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలకు చరమగీతం పాడే రోజు వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇన్నాళ్ళ నుంచి ఎంతో ఓపికతో ఉన్న ప్రజలు ఇక ఓపిక పట్టలేని పరిస్థితి ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం అయితే ఇప్పటికే దళితులపై అలాగే మైనార్టీలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగాయో మనందరికీ తెలిసిన విషయమే ఇక తాజాగా ఈరోజు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన కోపూరి లక్ష్మి అనే ఆదర్శ మహిళా సంఘం అధ్యక్షురాలైనటువంటి ఆమె అక్కడ గుంటూరులో జరుగుతున్నటువంటి గంజాయి అక్రమ రవాణా అలాగే చిన్నపిల్లలకు గంజాయిని ఇప్పించి అలవాటు చేయడం ఇలాంటివన్నీ చూసి ఓపిక పట్టలేక అక్కడ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకొని నేపథ్యంలో దీన్ని ఢిల్లీ వేదికగా రాష్ట్రపతికి అలాగే ప్రధానమంత్రికి సీజీఐకి విన్నవించాల్సిన నేపథ్యంలో ఆవిడ ఢిల్లీ వెళ్లారు అక్కడ ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఆవిడ లేకపోవడంతో లెటర్ ద్వారా తెలియజేశారు అలాగే ఇక అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలకు అక్రమాలకు నిరసనగా ఆవిడ ఎడమ చేతి బ్రొటని వెల్నైతే కట్ చేసుకున్న పరిస్థితిని అయితే మనం చూసాం మరి ఆంధ్రప్రదేశ్ వ్యవహారం ఢిల్లీ దాకా చేరిన నేపథ్యంలో మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు నమస్కారం అండి నమస్తే సో ప్రసాద్ గారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దళితులపై జరుగుతున్నటువంటి దాడులు ఇంకా తాజాగా చూస్తే రాజకీయాల కోసం అమాయకులను బలి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఏపీలో చూసాం ఈ నేపథ్యంలో మొన్న మొన్న కూడా ఇరవై ఐదు వేల కేజీల వరకు డ్రగ్స్ పట్టుబడింది అదైతే కనుమరుగైపోయింది అది పట్టుపడింది కాబట్టి మన అందరికీ తెలిసింది ఒకవేళ పడకపోతే ఆ ఈ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా అది ఉండేదో మనకి ఊహకు కూడా అందని పరిస్థితి అయితే గతం నుంచి మనం చెప్పుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో గంజాయి రవాణా ఏ విధంగా జరుగుతోంది ఈవెన్ మీరు చెప్పారు ఎక్కడ పట్టుబడ్డా కూడా ఆంధ్రప్రదేశ్లోనే మూలాలు అని చెప్పి సో దానికి సాక్ష్యమే ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఘటన అక్కడ గుంటూరులో చిన్న చిన్న పిల్లలకు కూడా గంజాయి ఇవ్వటం స్కూల్కి వెళ్లే పిల్లలకు కూడా సో ఆవిడ చాలాసార్లు కంప్లైంట్ చేశాను పోలీసులు పట్టించుకోలేదు కాబట్టి నేను ఢిల్లీ వరకు రావాల్సి వచ్చిందని చెప్తోంది సో ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిస్థితులను సో యాక్చువల్గా అంటే పాపం ఆవిడ చెయ్యి నరుక్కునే అంత బొటన వేలు కోల్పోయేంత పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం అంటే ఆవిడ యొక్క ఎంత ట్రై చేసి ఎంత పోరాడి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఆ విధంగా ఆవిడ ఈవెన్ బొటన వేలు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చూసుకుంటారు ఇంకా వీడిని కూడా అంత గొప్పది అంటే అర్జునుడు కర్ణుడు కంటే గొప్పవాడు కేవలం గురువు అనే ముసుగులో ఆ రోజుని ద్రోణాచార్యుడే కదా సో బటన్ వేలు కానుక అంటాడు సో అంతటితోటి అతని యొక్క కెరీర్ క్లోజ్ అయిపోయింది సో ఈ విధంగా ఆవిడ మరీ అంత డ్రాస్టిక్ డిసిషన్ తీసుకోకుండా ఉండకూడదు కానీ అక్కడ కూడా ఆవిడ యొక్క పెయిన్ కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే ఆవిడ మీద పోరాటం చేసి చేసి లోకల్గా ఎటువంటి న్యాయం దొరక్క రాజధానికి చేరి రాజధానిలో ఇటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇటు ోమ్ మినిస్టర్ కానీ ఇటు రాష్ట్రపతికి ప్ర ప్రధానమంత్రికి సీజేకి అందరికీ కూడా ఆవిడ కలవడానికి ట్రై చేశారు సో అక్కడ అపాయింట్మెంట్ దొరక్క సో తన దగ్గర ఉన్న ఏదైతే సమాచారం ఉందో దాన్ని ఒక లెటర్ రూపంలో వారందరికీ అందజేయడం జరిగింది అందజేసి అక్కడ కూడా సరైన స్పందన కొరవడంతో ఆవిడ ఢిల్లీ నడిబడిన ఈ రోజున ఇటువంటి అగాయత్యానికి పాటుపడి పాప ఆవిడ బొటను వేలు కోల్పోయారు అంటే ఇది ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ అమ్మ రాష్ట్రంలో ఇటువంటి అన్ని కోకలలు ఆల్రెడీ ఈ యొక్క అకృత్యాల్ని అక్రమాలని ఈ దౌర్ధన్యాల్ని ఈ నీచాతి నీచమైన పనుల్ని కూడా ఖండించాలని చాలామందికి మనసులో ఉంది కానీ ఎక్కడో ఏదో ఫియర్ ఎందుకంటే వీళ్ళు ఏం చేశారో తెలుసు కదా మంచినీళ్ళు రావట్లేదు పైపులో మంచినీళ్ళు రావట్లేదు కుళాయిలో రావట్లేదు అన్న ఓ మహాతల్లి కళ్ళు పీకేశారు వీళ్ళు ఒక స్త్రీని అలాగే అయ్యా మేము కరోనా ఇంత ఉధృతంగా ఉంది ఈ పేషెంట్స్కి మేము దగ్గరుండి చేయాలంటే మా ప్రాణాలకి రిస్క్ ఇది కాబట్టి కనీసం మాకు మాస్క్ ఇవ్వమన్నందుకు అంతటి గొప్ప ఆ దళిత డాక్టర్ సుధాకర్ని అన్యాయంగా పట్నం పెట్టుకున్నారు ఆయన రెక్కలు విడిచి నడి రోడ్డు మీద పడుకోబెట్టి మానసికంగా హింసించి బాధపెట్టి ఆయన చంపేసేసారు ఈ విధంగా అదేవిధంగా ఒక తెలుగుదేశం కార్యకర్తని పల్నాడు జిల్లాలో నువ్వు మాకు జగన్కి జై కొట్టు వైఎస్ఆర్పికి జై కొట్టు అంటే కాదు నేను జై చంద్రబాబు జై టీడీపీ అన్నందుకు నిర్దాక్షణంగా కోడిని కోచినట్టుగా మేకను కోచినట్టుగా పరపరని పీక్ కోసి చంపేశారు సో ఇవన్నీ సంఘటనల వల్ల ఇటువంటి ప్రూఫ్ రాష్ట్రంలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు డెబ్యూట్లో రాష్ట్రం పదమూడు జిల్లాల్లో కూడా గంజాయితో చేసిన చాక్లెట్లు సో గంజాయి సో అలాగే డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ మన బడ్డీ కొట్లలోనూ కిళ్ళి కొట్టుల్లోనూ ఏ విధంగా దొరుకుతాయి అలాగే ప్రతి చోట కూడా వెచ్చల విడిగా అమ్మకాలు చేస్తున్నారు అమాయక పిల్లలు అమాయక ప్రజల్ని దరిచేర్చి వాళ్ళని వీటికి బాని చేసి వాళ్ళని ఏజెంట్స్గా వాడుకొని వాళ్ళ ద్వారా కూడా ఈ మత్తు పదార్థాలన్నీ కూడా అమ్మకాలు చేస్తున్నారు అలాగే భూ కబ్జాలు సో ఇంకా ఒక ఒకటని కాదు ఇసుక ఇసుక భూములు ల్యాండు శాండు మైను వైను వీళ్ళ అరాచకాలకి అడ్డుకట్టలేదు ఏదో స్కై ఈస్ ద లిమిట్ అన్నట్టుగా సో ఈ వీళ్ళు చేసే అట్లకి లేదు సో నిజంగానే చెప్పాలంటే ఈ ధీరవనిత ధేర వనిత సో ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా పోరాటం చేసిందంటే మనం అభినందించాలి సో కానీ ఆవిడ ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండకూడదు అనుకుంటున్నా అంత శరీరంలోని తన ముఖ్యమైన తన భాగాన్ని తన వేల్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు ఆవిడ సో ఇది ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ అమ్మా ఇంకా ఎంతోమంది ఉన్నారు వాళ్ళ ఆవేదన వాళ్ళ కష్టాలు బయట చెప్పుకోవడానికి కొంతమంది భయపడి రావట్లేదు కానీ లోపల లోపల అందరూ కూడా చాలా మదన పడుతూ ఉన్నారు ఇప్పటికే అంటే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అడిగిన ప్రతి ఒక్కళ్ళని కూడా అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళని ఎంత సతాయిస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ పుత్తూరులో ఏదైతే ఉందో అక్కడ రోజా మంత్రి రోజాకి సంబంధించినటువంటి ఒక స్కూ కాలేజీలో అక్రమంగా మద్యము అలాగే ఈరో ఈరోజు ఈరోజు చూసుకుంటే సచివాలయాల్లో కూడా భారీగా డంప్ చేస్తున్నారంట మద్యం సో ఎన్నికల కోడు ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితులు ఇప్పటికిప్పుడు ఈవిడ చెప్పారు గుంటూరులో గంజాయి నడుస్తుంది రవాణా బాగా అని చెప్పి ఎంత జరుగుతున్నా కూడా ఎన్నికల కమిషన్ ఎందుకు ఇంకా చోద్యం చూస్తుంది అంటే ఇంకా ఎన్నికల కమిషన్ యాక్టివ్ అవ్వాల్సిన అవసరం లేదంటారా ఎన్నికల కమిషన్ కన్నామ్మా ఇక్కడ ఉండవలసింది ఏంటంటే సిజస్ జగన్ వర్గం జగన్ మనిషి జగన్ ప్రాంతం వాడు తన సామాజిక వర్గం ప్లస్ డీజీపీ ఆయన సామాజిక వర్గం ఆయన ప్రాంతం అదేవిధంగా ఎవరైతే కీ పొజిషన్లో ఉన్న కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆయన సామాజిక వర్గం ఆయన ప్రాంతం సో వీళ్ళందరూ కూడా వన్ సైడ్ రూలింగ్ సో ఎటువంటి ఇప్పుడు ఆపద్ధర్మం గవర్నమెంట్ నడుస్తుందన్న స్రోహ కూడా లేకుండా వీళ్ళు ఇంకా కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు ఈసీ అనేదమ్మా చాలా వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంటుంది సో అట్లీస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రతీది కూడా ఆపద్ధర్మ గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా వ్యవహరించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే సో వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అటువంటిది ఇప్పుడు మనం ఒక చేను ఉంటుంది చేనుకు ఒక కంచే వేస్తాం ఎందుకు వేస్తాం ఈ బర్రెలు మేకలు దాన్ని పాడు చేయకుండా ఉండాలి దాన్ని మేత కింద ఉపయోగించుకోకూడదని వేస్తాం అటువంటిది ఒక కంచే మనం చేన్ని మేసేస్తాం మొదలు పెడితే ఇంకా దానికి ఎవరైనా కాపాడుతారు ఆ చేన్ని ఇప్పుడు జరుగుతుంది కూడా అదే రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా వన్ సైడ్ ఢిల్లీ నుంచి ఎవరైతే అక్కడి నుంచి డిప్యుటేషన్ మీద వచ్చారో వివిధ హోదాల్లో వివిధ రంగాల నుంచి వివిధ శాఖల నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా ఇదే సో ఇక మీదట ఎంత మారాలి మారాలంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి ఈసీ యాక్షన్ తీసుకోవాలి వీళ్ళందరినీ కూడా విధుల నుంచి తప్పించాలి తప్పించి వేరే కొంచెం హానెస్ట్ ఆఫీసర్లు అందరినీ తీసుకొచ్చి పోస్టింగ్స్ ఇవ్వాలి రాష్ట్రంలో మీరు చెప్పారు ఇందాక ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్ పట్టుబడిందని పట్టుబడింది కాబట్టి పట్టుబడింది అనుకుంటున్నాం మరి ఈ ఐదేళ్లలో ఇరవై ఐదు వేల ముప్పై వేల యాభై వేల పదివేల ఐదు వేల కిలోల ఎన్నిసార్లు రాష్ట్రంలోకి డ్రగ్స్ వచ్చి ఉంటాయి అంటారు ఇప్పుడు దొరికితేనే కదా దొంగలు ఇప్పుడు ఇది ఒక్క రోజున జరిగింది కాదు కదా అది ఎలక్షన్ టైంలో చేయరు కదా సో ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గంజాయి లిక్కరు ఇలీగల్ లిక్కరు ప్లస్ డ్రగ్స్ యథాచిగా జరుగుతుంది వీళ్ళ మనుషులు వీళ్ళ అనుమాయులు యథాచిగా చేస్తూ ఉన్నారు సో దొరికింది కాబట్టి అయ్యో దొరికింది అనుకుంటున్నాం దొరకంది ఈ రాష్ట్రం అంతా ఎంత వ్యాపించింది అక్కడి నుంచి దేశానికి ఎక్కడెక్కడ పంపించారు ఆల్రెడీ ఈ యొక్క ఈ డ్రగ్స్కి ఎంతమంది వ్యసనానికి గురయ్యారు ఎంతమంది చనిపోయారు ఎంతమంది జీవితాలు బుగ్గుపాలైన అది కోకలలు కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది బాధితులు ఉన్నారు దగ్గర దగ్గర ముప్పై అఫీషియల్గానే ముప్పై వేల మంది మహిళలు కనపడకుండా పోయారు ఒక్క మహిళను తీసుకొచ్చారు వీళ్ళ నెతికి లేదు అంటే ఒకప్పుడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డ్రగ్స్కి గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో మళ్ళీ మా పార్టీనే గెలిపించండి మాది విశ్వసనీయత గల పార్టీ అని చెప్పి వైసీపీ చెప్పుకుంటుంది ఇంకా ఒక మాటకు చెప్పాలంటే చంద్రబాబు కన్నా కూడా మూడు రెట్లు అధికంగా అభివృద్ధి సాధించాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని చెప్పి ఆ పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఆ పార్టీకి అధికారం ఇస్తే అసలు ఎలా ఉండబోతుంది అన్నారు ఇంకేముందమ్మా మొత్తం అందరూ డ్రగ్రిటిక్స్ మొత్తం యూత్ అంతా డ్రగ్రిటిక్స్ అయిపోతారు మొత్తం అంతా రాష్ట్రం అంతా డ్రగ్స్ మయమైపోద్ది ఇంకా ఇప్పుడు మనం చూసాం కదా మొన్న వెస్ట్ ఆఫ్రికాలో ఒక వెస్ట్ ఆఫ్రికాలో ఒక కంట్రీలో అక్కడ దేశ అధ్యక్షుడు ఎమర్జెన్సీ పెట్టాడు వాళ్ళంతా కూడా డ్రగ్స్కి యూత్ అంతా కూడా డ్రగ్స్కి బానిసలైపోయి కనీసం సమాధుల్లో ఉన్న శవాలని బయటికి తీసుకొచ్చి ఆ యొక్క ఎముకల్ని పౌడర్ చేసి అదే మెయిన్ సబ్స్టెన్స్ అంట దానితో ఒక డ్రగ్ తయారు చేసుకుని వాళ్ళు దానికి ఆ డ్రగ్ని తీసుకుంటున్నారు అదేంటంటే హైలీ టాక్సిక్స్ అనమాట వాళ్ళు తయారు చేస్తున్న విధానం కానీ దాంట్లో వాడుతున్న మొత్తం సెవెన్ కాంబినేషన్స్ ఉంటాయంట దాంట్లో ప్రధానమైనది టమాదులని తీస్తున్న డెడ్ బాడీస్లో ఉన్న ఎముకల నుంచి తే ప్రధానమైన ఒక ఒక సబ్స్టాన్స్ అది సో దాని నుంచి వాడిన డ్రగ్స్తో ఏమవుతున్నారంటే వాళ్ళు మొత్తం ఎక్కడ పడితే అక్కడ లంప్స్ వచ్చేసేసి కిడ్నీలు మొత్తం లివరు గివరు మొత్తం అన్నీ కూడా పాడైపోయి సో యూత్ అంతా కూడా ఎక్కడ చూసినా సరే వీధుల్లో కూర్చుని వాళ్ళంతా కూడా మొత్తం జీవోత్సవాలుగా బతుకుతున్నారు రేపు ఆంధ్ర పరిస్థితి కూడా అంతే కదమ్మా డెఫినెట్గా పరిస్థితి అంతే వీళ్ళు చెప్పినట్టుగా మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా మనం ఆంధ్ర రాష్ట్రం అనేది రోగాంధ్రప్రదేశ్గా మారిపోద్ది డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మారిపోద్ది ఆంధ్రగా మారిపోద్ది జగన్ ఆంధ్రగా మారిపోద్ది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి